ఈరోజు రేడియో చరిత్రలోనే ఫస్ట్ టైం ఓ సినిమాకి సంబంధించిన ఆడియో మొత్తం రిలీజ్ అవటం, ఎఫ్ఎంలో రిలీజ్ అవటం, దాంట్లో ఫస్ట్ పేరు ఇలా రిలీజ్ అయిన సినిమా ఏదన్నా ఉందా అంటే ఆ సినిమాకు ఫస్ట్ పేరు జయమునిచ్చెంబరా అని రావటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా గర్వకారణంగా ఉంది. ఆ ప్రివిలేజ్ కోసం డైరెక్టర్ గారు వెంటనే లేదు మనం చేద్దాం బాగుంటుంది, ఎఫ్ఎంలోనే ఎక్కువ పాటలు వింటూ ఉంటారు, ఇప్పుడు సీడీలు కొనుక్కొని పెట్టుకొని మంచిగా ప్లే చేస్తూ వెళ్ళే రోజులు కాదు, ఎఫ్ఎంలోనే ఎక్కువ, ఎఫ్ఎం ద్వారా వెళ్తే ఇంకా రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది, జనాలకి ఎలా దగ్గరికి వెళ్ళాలంటే ఆ వే ఫాలో అవడానికి అది ఎక్కడున్నా కానీ దాని దగ్గరికి వెళ్ళిపోదామని డైరెక్టర్ గారు అనటంతో ఈ ఎఫ్ఎం అంటే 91.1 రేడియో సిటీ ద్వారా ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం మనం ఈరోజు ఆడియో. చాలా హ్యాపీగా ఉంది. మీకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలుగు పరిశ్రమలో టెక్నీషియన్స్ చాలామంది ఉంటారు, చాలా విభాగాల్లో చాలామంది ఉంటారు, కానీ సౌండ్ డిజైనింగ్ సంబంధించిన ఒక క్రాఫ్ట్లో లేడీస్ చాలా తక్కువ మంది, ఒక్కరే ఒక్కరు, ఆవిడ గారు కూడా గీతా గారు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు, టాప్ మా గ్రేట్ అన్నమాట ఆ విషయం చెప్పుకోవడం. గీతా గారు ఓన్లీ లేడీ, ఆవిడ గారు కూడా శ్రీధర్ గారికి కదా, శ్రీధర్ గారికి శిష్యురాలు, ఆయన టాప్ వన్ 10 ఇయర్స్గా టాప్ వన్, ఆయన శిష్యురాలు ఈవిడ. ఈవిడ సౌత్లోనే నెంబర్ వన్, చాలా గొప్ప గొప్ప సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఒక ప్రత్యేక స్థానం గీతా గారికి ఇవ్వాలి, ఎందుకంటే ఈ పాటను కానివ్వండి, విన్న మ్యూజిక్ కానివ్వండి, బయట సౌండ్ ఎఫెక్ట్లు కానీ ఇవన్నీ మిక్స్ చేస్తూ ఈ సౌండ్ డిజైనింగ్ చేస్తూ థియేటర్లో ఆ ఫీల్ కలిగించడానికి ఎలా వాళ్ళు ఎంత కష్టపడతారు, అదంతా మనకి ఎలా అందిస్తారు, అదంతా మనం చూస్తూనే ఉంటాం. కానీ గీతా గారి వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఈ విషయంలో చాలా బాగా చేస్తారు. ఈ సినిమా మన పాటలు కానివ్వండి, ఏ ప్లేస్లో ఏ సౌండ్ ఎక్కడ పెరగాలి, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా, మనం ఎంత కష్టపడి మ్యూజిక్ చేసినా, ఎంత కష్టపడి డైలాగులు చెప్పినా, ఎంత కష్టపడి డ్యాన్సులు చేసినా, వీటన్నిటికీ వెనకాల నుంచి వచ్చే ఆ సంగీతం అవన్నీ వినసొంపుగా ఉండడానికి వీళ్ళు చేసే ప్రయత్నం వర్ణాతీతం. ఈరోజు మా జయమునిచ్చెంబరాకు సంబంధించిన ఈ పాటలు ఆవిడ గారి చేతుల మీద రిలీజ్ చేయడం మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. జయమునిచ్చెంబరా పిక్చర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రవిచంద్ర, మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ నాట్ ద రెగ్యులర్ వే నేను చెప్తున్నానని కాదు, అన్ని ఫంక్షన్లు అందరూ చెప్పినట్టు, బట్ వర్క్ చేస్తూ చేస్తూ ఇవాళ ఆల్మోస్ట్ మేము ఫినిషింగ్లో ఉన్నాం, ఫైనల్. మీకు నెక్స్ట్ వీక్ రిలీజ్ అంటే ఇవాళ యూఆర్ ఆల్మోస్ట్ త్రూ ద మిక్స్ ఇవాళ ఫినిష్ చేసుకుంటున్నాం. సో అది డే టు డే మిక్స్ స్టార్ట్ చేయడం నుంచి ఒక్కొక్క రోజు వింటుంటే చెవులో పాటలు హాంటింగ్, అంత హాంటింగ్గా ఉంది మెలోడీ. సో హీస్ రియల్లీ డన్ అ వెరీ గ్రేట్ జాబ్. సో వర్క్ చేయటం అనేది అన్ని పిక్చర్ వర్క్ చేస్తావు, బట్ అది వర్క్ చేసి యూ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లైక్ దాట్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే జయమునిచ్చెంబరా. ఐ రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ అ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, చాలా అలా అంటే పిక్చర్ గురించి మీరు చూస్తే మీకే తెలుస్తుంది, బట్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. డైరెక్టర్ కానీ శివాజీ గురించి చెప్పాలంటే హీ హస్ బీన్ వెరీ సెన్సిబుల్ అండ్ ఈవెన్ 1% కూడా వదలకుండా ఏ ఫ్రేమ్లో కూడా ఎక్కడ ఏంటి ఎలా ఉండాలి అనేదానికి, వెన్ ద డైరెక్టర్ ఆల్సో ట్రైస్ టు షో దట్ ఇంట్రెస్ట్, యూ రియలీ ఫీల్ దట్ యువర్ వర్క్ ఈస్ రియలీ వర్త్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జయమునిచ్చెంబరా. అండ్ కార్తీక్ ఆల్సో హెస్ డన్ అ గుడ్, వెరీ స్వీట్ అండ్ ఎంత కావాలి పిక్చర్కి అనేది బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత బాగా చేస్తున్నారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ క్రూ అండ్ కాస్ట్ అండ్ టు ఆల్ ఆఫ్ అస్. లైక్ సిటీ నుంచి రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. మా డైరెక్టర్ శివరాజ్ కనుమూరి హీజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అతను ఫస్ట్ నుంచి కూడా మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆడియో కూడా ఇలా ప్లాన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇస్ ద బెస్ట్ వే టు రీచ్ పీపుల్ అనమాట. ఆడియో ఫంక్షన్స్ రెగ్యులర్ వేలో ఆడియో ఫంక్షన్స్ చేసి తర్వాత ఆడియో యూట్యూబ్లో అట్లా వినడం కంటే డైరెక్ట్గా ఎఫ్ఎంలో అందరూ వినటం అనేది చాలా ఇన్నోవేటివ్ థాట్ ఇది. థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీకి ఈ సందర్భంగా ఈ మూవీకి ఆడియోకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ సింగర్స్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎవ్రీబడి డన్ ఏ ఫ్యాబులస్ జాబ్, ముఖ్యంగా లిరిక్ రైటర్స్. సాంగ్ మనం ట్యూన్ ఎంత బాగా చేసినా కానీ లిరిక్స్ కమెండింగ్ లేకపోతే అది అనుకున్న ఇదికి రీచ్ అవ్వదు. లిరిక్ రైటర్స్ చాలా బాగా చేశారండి, ఎస్పెషల్లీ దొంగల సాంగ్ వీరు అండ్ సిద్ధార్థ అని చెప్పి. అండ్ సింగర్స్ ఎస్పెషల్లీ కోరస్ సింగర్స్ అండ్ ఎవ్రీబడి దే డన్ కమెండింగ్ జాబ్. అండ్ ఓరంగుల చిలక అనే సాంగ్ నా డియరెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ దాన్ని రీమిక్స్ చేశాడండి. మేమందరం దాని మీద చాలా బాగా వర్క్ చేసాం, బట్ ఎండ్ రిజల్ట్ వచ్చేసరికి తను చేసిన కీబోర్డ్స్ వల్ల తన ప్రోగ్రామింగ్ వల్ల అది చాలా కొత్తగా వినిపిస్తుంది, దానివల్లే చాలా మంచి సక్సెస్ అయింది ఈరోజు. అది కూడా మీరు చాలా కొత్త రకమైన అప్రోచ్ వస్తారు ఈ సినిమాలో. అండ్
ఇంకా అది ఇంకేమైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి. అండ్ ముఖ్యంగా డిటిఎస్ గీతా గారు, మేము స్టీరియో ఫార్మాట్లో ఎంత కష్టపడి మిక్సింగ్ ఎంత చేసినా డిటిఎస్లో అది బాగుండాలి. ఫైనల్గా ఆడియన్స్కి అది పాట థియేటర్లో కూర్చున్న ఎక్స్పీరియన్సే అది మెయిన్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ టైం నేను మిక్సింగ్ అంత అయిన తర్వాత డిటిఎస్ థియేటర్లో విన్న తర్వాత గీతా మ్యామ్కి ఒకటే చెప్పాను, ఒక ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ప్రాజెక్ట్, ఈ కష్టం అంతా నాకు రిలీఫ్ అయినట్లు అనిపించింది. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే పాటలన్నీ పుట్ చేసుకున్నాను మ్యామ్, రవి నేను కూర్చుని ట్యూన్స్ లిరిక్స్ అండ్ ఆల్మోస్ట్ కంపోజిషన్స్ అన్నీ కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు చేసాను. ఆ ప్రతి పాట నేను సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆయన దానికి అనుకుని ఆ ట్యూన్ నాకు వినిపించినప్పుడు లైక్ ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన ప్రతి పాటకి వండర్ఫుల్ మ్యూజిక్, గ్రేట్ మ్యూజిక్. అండ్ ఇంకా లిరిక్స్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాకి ప్రతి పాటకి రామాంజనేయులు 2 పాటలు రాశారండి. వీరు దొంగల పాట అది అద్భుతంగా రాశారు ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా రాము గారు లాస్ట్ పాట కలలు నావేనా అన్న పాట లిరిక్స్ అద్భుతం అన్న, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిక్స్ ఆఫ్ ద సినిమా. సినిమాలో ఉన్న పాటలన్నింటిలో ఇంకా శ్రీని ఇందుకూరి అని పూణే మా ఫ్రెండ్ అండి, ఆయన ఒక పాట రాశారు. రవిచంద్ర ఈ సినిమాలో 2 పాటలకు రాశారు. ఒక పాట సెకండ్ హాఫ్లో వస్తుంది, ఒక పాట ఆడియో సీడీలో రిలీజ్ అయ్యే వర్షన్లో రాశారు. ఫస్ట్ సాంగ్ 2 వర్షన్లు ఉంటాయి సినిమాలో, ఒకటి ఆడియోలో ఉంటుంది ఒకటి సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉండే వర్షన్ రామాంజనేయులు రాశారు, ఆడియోలో ఉండే వర్షన్ రవి రాశారు. అండ్ సూపర్, థ్యాంక్ యూ.